ఇవాళ పోలవరానికి త్యాగం చేసిన ఒక గిరిజన కుటుంబం అడుగుతూ ఉంది, మేము త్యాగాలు చేశాం, మా సంస్కృతిని, మా ఆస్తుల్ని, మా భూముల్ని అన్నీ త్యాగం చేసి ఈ రాష్ట్రంలో 13 జిల్లాల్లో పోలవరం ప్రాజెక్ట్ ద్వారా 50 లక్షల ఎకరాలకి నీళ్ళు వెళ్ళాలి, తాగునీరు వెళ్ళాలి, సాగునీరు వెళ్ళాలి, విద్యుత్ రావాలని వాళ్ళు త్యాగాలు చేస్తే వాళ్ళ త్యాగాల్ని లెక్క పెట్టకుండా తాడేపల్లి రాజప్రసాదంలో మీరు నోరు మెదపకుండా యంత్రాంగం పనిచేయకుండా ఏం చెప్పాడు మీ మంత్రి? జూన్ జూలై కల్లా 2020 కల్లా మేము నిర్వాసితులు 18,000 మంది నీళ్ళలోకి పంపించేస్తున్నామని చెప్పాడు. మళ్ళీ మే 21 కల్లా 20,000 కుటుంబాలను పంపించేస్తామని ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలికాడు మీ ఇరిగేషన్ మంత్రి. ఏమైపోయారు వీళ్ళంతా? ఎలానే ఈ ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే పోలవరం నిర్వాసితుల దగ్గరికి వెళ్ళి మీరేం చేశారో చెప్పండి. డ్యామ్ దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కట్టిన పోలవరం డ్యామ్ దగ్గర ఫోటో సెషన్ కాదు ఇవాళ. 5 కోట్ల ప్రజలు అడిగేది పోలవరం నిర్వాసితులకి ఎందుకు న్యాయం చేయలేకపోయారు? 2019 జూన్ 2వ వారంలో పోలవరం డ్యామ్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా స్పష్టంగా ఏజెన్సీలు చెప్పారు 21 జూన్ కల్లా గేట్ల ఆపరేషన్ చేసి పోలవరం ప్రాజెక్టులో మొత్తం నీరు నిలబెడతాం, గేట్లు పనిచేపిస్తాం, 22 జూన్ కల్లా 960 మెగావాట్లో విద్యుత్తు, కొంతమేరకు 120 మెగావాట్ల నుంచి టర్బైన్స్, జల విద్యుత్ కూడా ఇస్తామని ఏజెన్సీలు అధికారులు చెప్తే చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులు నేను ఎందుకు ముందుకు తీసుకెళ్లాలని డయాఫ్రమ్ వాల్ సంక్రాగిపోయింది. ECRF డ్యామ్ అడ్రస్ లేదు, పోలవరం జల విద్యుత్ సంక్రాగిచ్చారు. ఇవాళ KRMB జ్యూరిసెక్షన్లో పోలవరం ప్రాజెక్టు తీసుకొచ్చారు, పోలవరం పవర్ ప్రాజెక్టు తీసుకొచ్చారు, ధవళేశ్వరం బ్యారేజ్ తీసుకొచ్చారు, ప్రకాశం బ్యారేజ్ తీసుకొచ్చారు, మాచ్కండ్ సీలేర్ పవర్ ప్రాజెక్టులు తీసుకొచ్చారు, బనగచర్ల రెగ్యులేటర్ దాంతో ఏం పని దాని కింద దాన్ని తీసుకొచ్చారు, తుంగభద్ర డ్యాంలో ఉన్న HLC LLC కాలువలో 5 తీసుకొచ్చారు, వెలుగొండ ప్రాజెక్ట్ అడ్రస్ లేదు, సిగ్గు లేకపోతే సరే, బుద్ధి లేకపోతే సరే, స్పెల్లింగ్ మిస్టేక్లా? బుద్ధి జ్ఞానం ఉందండి సలహాదారులకి, స్పెల్లింగ్ మిస్టేక్ అంటారా? వెలుగొండ లేదు. నేను అడుగుతున్నా జగన్ రెడ్డి గారిని, కృష్ణా గోదావరి మన గుండికాయలు, బోర్డు జ్యూరిసెక్షను ప్రకటించారు, నోటిఫై అయింది, చెప్పండి పోతిరెడ్డిపాడుకి ఎప్పుడు నీళ్ళు వస్తాయి? అందరినీ కాలువలకి ఎప్పుడు నీళ్ళు వస్తాయి? గాలేరీ నగర్ కాలువలకి ఎప్పుడు నీళ్ళు వస్తాయి? మచ్చుమర్రి ఎప్పుడు నీటి విడుదల చేస్తారు? వెలుగొండల అసలు ప్రాజెక్ట్ అడ్రస్సే లేదు, పేరే లేదు. అదేవిధంగా మీరు 2 సంవత్సరాలుగా బడాయి కబుర్లు చెబుతున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరే లేదు. పక్క రాష్ట్రంలో పాలమూరు, రంగారెడ్డి, దిండి ఆ ప్రాజెక్టులు ఉన్నాయి షెడ్యూల్ ఏలో. మరి మీరు బడా కబుర్లు చెప్పి, మీ డబ్బా కబుర్లు చెప్పి ఇవాళ మీరు చెప్పే రాయలసీమ లిఫ్ట్ కనపడలా? లేదు. వెలుగొండ లేదు. ఏం చేస్తూ ఉన్నారు? మీ 28 మంది MPలు గడ్డిపీగుతున్నారా ఢిల్లీలో? తాడేపల్లి రాజప్రసాదంలో కూర్చొని ఇక్కడ సమీక్షలు చేస్తే సరిపోయిందా? ఏం అవగాహన ఉంది మీకు? 2016లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా
డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఉంది. అసలు ఈ ప్రభుత్వానికి బుద్ధి జ్ఞానం ఉందా? మీకు అవగాహన ఉందా? అసలు మీకు తెలుసా? మీ సాక్షి మేనేజరు, మీ సలహాదారు ఎట్లా స్వాగతిస్తాడు? ముఖ్యమంత్రి గారు దీన్ని ఎలా స్వాగతిస్తారు? రాయలసీమ రైతాంగానికి గొంతు కోసిన దాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు? రాయలసీమ ప్రాజెక్టులకి ఎప్పుడు నీళ్ళు వస్తాయి? సీజన్ ప్రారంభమైన తర్వాత చెప్పే ధైర్యం దమ్ము ఈ ముఖ్యమంత్రికి ఉందా? అవగాహన ఉందా? ఏం జరిగిందో మీకు తెలుసా? ఏం జరగబోతుందో మీకు అవగాహన ఉందా? ఒకసారి ఒకసారి ముఖ్యమంత్రి అని చెప్పి రాయలసీమ రైతాంగం గొంతు కోసే అధికారం మీకు ఎవరిచ్చారు? వెలుగొండ రైతాంగం గొంతు కోసే అధికారం మీకు ఎవరిచ్చారు? అసలు పులిచింతల కింద ప్రకాశం బ్యారేజీ, ధవళేశ్వరం బ్యారేజీ చంద్రబాబు నాయుడు గారు ఆనాటి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ సీలర్ని, ఆ 7 ముంపు మండలాల్ని మన భూభాగంలో కలపడం వల్ల ఇవాళ పోలవరం కల సాకారం అయింది. ఆ సీలర్ పవర్ ప్రాజెక్ట్ నీళ్లు జూన్ జూలైలోనే గోదావరి నారుమళ్ళకు ఉపయోగపడ్డాయి, తర్వాత 2వ పంటకి ఉపయోగపడతాయి. ఏమాత్రమన్నా మీకు అవగాహన ఉందా? ఇవాళ పోలవరం పవర్ ప్రాజెక్టుని తీసుకెళ్ళి బోర్డు జ్యూరిసెక్షన్లో పెట్టారు. 6 నెలల్లో మీరు ఎన్ని ప్రాజెక్టులకు అనుమతులు తెస్తారు? 6 నెలల తర్వాత అనుమతులు రాకపోతే ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి? మీ మూర్ఖత్వం వల్ల, మీ తెలివి తక్కువతనం వల్ల, మీ అహంకారాల వల్ల ఎఫెక్స్ కౌన్సిల్లో కూర్చోండి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మీ అహంకారాలు, మీ తెలివి తక్కువతనం, మీ మూర్ఖత్వం, ఇద్దరు ముఖ్యమంత్రులు ఎఫెక్స్ కౌన్సిల్లో కూర్చుంటే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి చైర్మన్ దగ్గర ఇన్ని ప్రాజెక్టులు మన చేయిజారేయ. ఇవాళ కృష్ణాలో ఎన్ని ప్రాజెక్టులు, గోదావరిలో 36 ప్రాజెక్టులు కృష్ణ మీద, 71 ప్రాజెక్టులు గోదావరి మీద, ఈ విధంగా 107 ప్రాజెక్టులు సంబంధం లేని అన్నీ కూడా బోర్డు నోటిఫై చేస్తే గడ్డి పీకుతున్నారా వీళ్ళందరూ? బాధ్యత గల పదవుల్లో ఉన్నాళ్ళంతా రాష్ట్ర రైతాంగానికి సమాధానం చెప్పండి. నేను స్ట్రైట్ అవే ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను, 2-3 రోజులుగా ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ మంత్రి ఉన్నాడా? ముఖ్యమంత్రి రాష్ట్ర రైతాంగానికి సమాధానం చెప్పడా? బాధ్యత లేదా? మీరేం సాధించారు? ఏం ఉద్ధరించారు? మీ దెబ్బలాట్ల వల్ల, మీ గుద్దులాట్ల వల్ల మీరు సాధించిన ఫలితాలేంటి? 800 అడుగుల ఎత్తులో నీళ్లు తీసుకునే మచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్కి నీళ్ళు ఎప్పుడు వదులుతారు? రాయలసీమ రైతాంగానికి, ప్రజలకి మంచినీళ్ళు ఏ టైంలో వదులుతారు? అందుకే మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఆ రోజు దూరదృష్టితో కట్టిన తెలుగు గంగ, అంద్రినివ, గాలేరి నగరి చంద్రబాబు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున మీ పులివెందులకు నీళ్ళు ఇచ్చాం, కడప జిల్లాకు నీళ్లు తీసుకెళ్ళాం, కర్నూలు అనంతపురానికి నీళ్లు తీసుకెళ్ళాం, మచ్చుమర్రి నీళ్లు 800 అడుగులు కేసీ కెనాల్లో నీళ్లు పడేశాం, అంద్రినివ కాలువల్లో నీళ్లు పడేశాం, అంద్రినివ కాలువలు వెడల్పు చేశాం. ఇవాళ ఎందుకు వైకుంఠపురం బ్యారేజ్ పనులు క్యాన్సిల్ చేశారు? అది వాళ్ళ షెడ్యూల్ ఏ బోర్డు నోటిఫై చేసిందంటో వైకుంఠపురం బ్యారేజ్ ఉందా? ఇవాళ గోదావరి పెన్న అనుసంధానంలో పనులు ప్రారంభం చేశాం. నకిరికల్ పోలవరం నాగార్జున సాగర్ రైట్ కెనాల్లో నకిరికల్ దగ్గర గోదావరి నీళ్లు పడిపోయాయి. ఈ పాటికి వైకుంఠపురం బ్యారేజ్ పనులు మీరు క్యాన్సిల్ చేయకపోతే మొన్న సంవత్సరంలోకి వెళ్ళిన 8-9 టీఎంసీలు
వైకుంఠపురం బ్యారేజ్ దగ్గర నీళ్లు నిలబడాయి. ఇవాళ బోర్డు నోటిఫై చేసిందంటో ఆ ప్రాజెక్టులు వచ్చాయి. గోదావరి పెన్న అవి లింక్లోకి వస్తే బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారు తలపెట్టిన ఆ గోదావరి పెన్న అనుసంధానం, అటు బొల్లాపల్లి రిజర్వాయర్లో 300 టీఎంసీలు గోదావరి నీళ్లు పెట్టుకునేవాళ్ళం. అక్కడి నుంచి డైరెక్ట్ నల్లమల అడవుల్లో టన్నల్ వేసుకుంటే బనకచర్ల రెగ్యులేటర్కి వెళ్ళాయి, నిప్పులు వాగులో పడి సోమశిల కందలేరుకి వెళ్ళాయి. అటు బ్రహ్మసాగరం వీరబ్రహ్మం గారి బ్రహ్మసాగరంలో బద్వేల్ ఆ ప్రాంతానికి గోదావరి నీళ్ళు వెళ్ళాయి. ఎస్ఆర్బిసిలో పడి బ్రహ్మాండంగా అటు మావుకు టనల్ ద్వారా, మరి మైలవరం రిజర్వాయర్ ద్వారా గండికోట, అటు పైడిపాలెం, అటు చిత్రావతి బ్రహ్మాండంగా గోదావరి నీళ్లు నిలబడాయి. ఇవాళ బోర్డులో ఆ ప్రాజెక్టులన్నీ వచ్చుండేవి. బ్రహ్మాండంగా రాయలసీమ రతనాల సీమ అయ్యేది. రాయలసీమకి అటు కృష్ణా జలాలతో పాటు గోదావరి జలాలు కూడా తోడయ్యాయి. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఆ పనులు క్యాన్సిల్ చేశావు. దానివల్ల ఇవాళ విశాఖపట్నానికి 10 లక్షల ఎకరాలకి ఆ 3 జిల్లాల్లో నీ తెలివి తక్కువతనం వల్ల, నువ్వు పనులు క్యాన్సిల్ చేయటం వల్ల ఉత్తరాంధ్ర గొంతు కోసేసావు, ఇటు రాయలసీమ గొంతు కోసేసావు. ఎందుకు పనులు క్యాన్సిల్ చేసావు చెప్పు.